నమస్కారం డాక్టర్ ప్రదీప్ జోషి గారు. నమస్తే అండి. ఇవాళ అంటే ఒక మహిళ అడగటం జరిగింది నన్ను, దానికి సంబంధించి క్వశ్చన్ అడుగుతున్నాను. వాళ్ళు ఎక్కడన్నా బంగారం కొదవ పెడితే ఇంకా అది అక్కడ ఉండిపోతుంది తప్ప అది మళ్ళీ వీళ్ళ చేతుల్లోకి రావట్లేదంట. అంటే కొంతమంది అప్పులు చేస్తారు, అప్పులు చేసిన తర్వాత కూడా అంటే అప్పు తీరదు వాళ్ళది. కొంతమంది దగ్గర అప్పు తీసుకుంటే తీరదని అంటారు, చూసారా? సేమ్ అదే విధంగా బంగారం వాళ్ళెక్కడన్నా తాకట్టు పెడితే అది అక్కడే ఉండిపోతుంది, కొద్దుకు పెడితే అది అక్కడే ఉండిపోతుంది, రావట్లేదు. ఎంత ప్రయత్నం చేసినా పోనీ, ఎంత వాళ్ళది తీర్చినా సరే అది రావట్లేదు అన్నమాట. దానికి రెమెడీ ఏమైనా ఉందా అని మిమ్మల్ని అడగమన్నారు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. వాస్తవంగా ఈ బంగారం కుదవ పెట్టుకోవడం అనేది, ఇది తయారు చేసింది ఏంటంటే, ఈ యొక్క సిస్టమ్ తయారు చేసింది ఏంటంటే, పూర్వకాలంలో వర్తకులు మార్వాడి వాళ్ళు వర్తకులు చేసేవాళ్ళు, వైశ్యులు. క్రమేణ వైశ్యులు చేయడం తగ్గించారు, కాకపోతే వీళ్ళు చేశారు. వాస్తవంగా బంగారం కుదువ పెట్టి తీసుకోవడం ఏంటంటే కనుక పూర్వకాలం ఎలా ఉంటుండే అంటే, ఏదైనా ఒక వస్తువులు ఏమైనా కావాలి అని అంటే దానికి బదులు వాళ్ళకి బంగారాన్ని వాళ్ళు అక్కడ పెట్టి ఆ వస్తువుని వాళ్ళు తీసుకొని తిరిగి వాళ్ళు ఆ వస్తువుకి సంబంధించి బంగారం తీసుకునేవాళ్ళు, వడ్డీ లేకుండా ఏం లేకుండా. కాకపోతే అప్పట్లో జ్యోతిషాస్త్ర పండితులు కానివ్వండి, ఇప్పటికి కూడా బంగారము కుదువ పెట్టడము అంటే నీ అదృష్టాన్ని కుదువ పెట్టడం అర్థం. ఓకే. అంటే లక్ష్మీదేవిని నువ్వు కుదువ పెడుతున్నట్టు లెక్క. ఇక్కడ మేము బంగారాన్ని సనాతన ధర్మంలో లక్ష్మీదేవిగానే కొలుస్తాం. కాబట్టి ఎలాంటి బంగారాన్ని నువ్వు పెట్టుకోవచ్చు అని అంటే కనుక, శరీరం మీద నువ్వు ధరించనటువంటి బంగారాన్ని పెట్టాలి. అది కాకుండా ధరించినటువంటిది నువ్వు కుదువ కింద పెట్టవచ్చు. అంటే అది వ్యాపార వస్తువు కిందకి అవుతుంది. శరీరాన్ని నువ్వు మీద ధరించినప్పుడు నీ శరీరంలో ఉండేటువంటి అదృష్టతత్వాన్ని అది మొత్తం కూడా దాని మీదనే ఆవహించుంటుంది. ఓకే. అంటే నీ శరీరంలో ఉండేటువంటి పాజిటివ్ ఎనర్జీకి అంతా కూడా బంగారము దాన్ని పట్టుకొని ఉంటుంది అన్నమాట. ఇది మన కంటికి కనబడదు, ఇది తెలియదు. దీనికి సైంటిఫిక్గా ఎవిడెన్స్ ఏమంటే ఇట్ ఈస్ ఇంపాసిబుల్. కాకపోతే అనుభవపూర్వకంగా చెప్పండి, 100 మంది చెప్తారు అవునండి బాగా ఉండే, మా దగ్గర బంగారం ఉండే, ఎప్పుడైతే బ్యాంకులో మేము కుదువ పెట్టామో మేము కంప్లీట్గా లాస్ అయిపోయాము, ఇప్పటికి కూడా బంగారం తీసుకోలేకపోతున్నాం అని చెప్పిన వాళ్ళు 1000 మంది ఉంటారు. మోస్ట్ ఆఫ్ ద 100కి 70% మంది బంగారం కుదువ పెడితే వాపస్ తీసుకోలేరు. ఓన్లీ అప్ టు 30% మాత్రమే వాపస్ తీసుకోగలుగుతారు, 70%. అందుకోసమే ముత్తూట్ ఫైనాన్స్ అక్కడ ఇక్కడ కొన్ని కేజీల బంగారం అక్కడ ఉంటుంది వాళ్ళు దాన్ని. అందుకోసం బంగారం వాళ్ళు ఇచ్చేటప్పుడు కూడా మరి 100% రేట్ ఇవ్వచ్చు కదా, ఆ రోజు రేట్కి వాళ్ళు ఇవ్వచ్చు కదా, బంగారం రేటు తగ్గదని ఇవ్వరు కదా. ఎంతవరకు 60% మాత్రం ఇస్తారు, ఆ రోజున్న మార్కెట్ రేట్కి 60% వరకు ఇస్తారు. ఇవ్వరే మళ్ళీ ఎందుకు ఇవ్వరు? ఎందుకోసం అంటే 60 కన్నా అయితే పడిపోదు అని సెక్యూరిటీ. నాకు తెలిసి జీవితంలో అప్పు చేయొద్దు అంటే, అప్పు చేయొద్దు. అప్పు ఎప్పుడు చేయాలి అని అంటే, ఎప్పుడైతే కనుక దానికి సరి అయినటువంటి ప్రాధాన్యతమైనటువంటి వస్తువును నువ్వు సరిగ్గా తీసుకుంటున్నప్పుడు నువ్వు అప్పు చేయొచ్చు, నువ్వు సరిగ్గా వ్యాపారం చేయగలుగుతున్నప్పుడు. అది వ్యాపారం ఎప్పుడు చేయాలి అని అంటే, నీకు సుస్థిరత, నీ యొక్క కుటుంబానికి దీనికి ఒక 5 ఏళ్లకు సరిపడ ఆహార పదార్థాలకి మెయింటెనెన్స్కి ఏ సమస్య లేనప్పుడు, నువ్వు ఉండడానికి సరైన గృహ నివాసం ఉన్నప్పుడు అప్పు చేయాలని నియమాలు ఉన్నాయి. కౌటిల్య అర్థశాస్త్రంలో అప్పు ఎప్పుడు తీసుకోవాలి, ఎలాంటి వాడికి అప్పు ఇవ్వాలని క్లియర్గా నీట్గా మొత్తం డిస్క్రిప్షన్ ఉంది. ఇవాళ మనకు అది నేర్పించట్లేదే. అసలు అప్పు చేయడం అనేది దరిద్రం, అప్పు చేయకూడదు. ఈ కౌటిల్య నీతి శాస్త్రంలో ఏ విధంగా ఉందండి? అంటే ఒక వ్యక్తి తాను అప్పు తీసుకోవాలి అని అంటే అతని దగ్గర ఉన్నటువంటి ఎలిజిబిలిటీస్ ఏంది అని ఉంటుంది. ఓకే. నువ్వు అప్పు తీసుకునే ముందు నువ్వు ఎందుకు అప్పు తీసుకుంటున్నావు, దానికి ఒక ఎగ్జామినేషన్ థియరీ ఉంటుంది, దానికి అన్ని టిక్స్ వేసుకుంటూ పోవాలి, దాని తర్వాతనే అప్పు తీసుకోవాలి. సో నేను మనీ మంత్ర చేసేటప్పుడు చెప్తాను నేను అవన్నీ కూడా. ఓకే. నెక్స్ట్, బంగారం కుదువ పెట్టాల్సిన పరిస్థితి వస్తే ఎప్పుడు పెట్టాలి అంటే, అనురాధ నక్షత్రము, రేవతి నక్షత్రము, భరణి నక్షత్రము, అదేవిధంగా
మృగశిర నక్షత్రము, తర్వాత మఘ నక్షత్రము, స్వాతి నక్షత్రం. ఈ నక్షత్రాల్లో బంగారాన్ని కూదోబెట్టవచ్చు. ఓకే, బంగారాన్ని మళ్ళీ తీసుకోవాలి అన్నప్పుడు ఎప్పుడు అంటే నీ వల్ల కావట్లేదు. హస్త నక్షత్రం ఉన్న రోజున, ఓన్లీ హస్త నక్షత్రం ఒకరోజు, హస్త, రోహిణి, శ్రవణము, పుష్యమి, ఈ నాలుగు నక్షత్రాలు చాలా కీలకమైనవి. ఈ నక్షత్రాల్లో పోయి నువ్వు 100 రూపాయలైనా సరే బ్యాంకులో జమ చేయి. ఎంత ఉంటే అంత, నువ్వు ఎక్కడైతే తీసుకుంటున్నావో ఆ రోజు వెళ్ళి 100 అయినా సరే ఇచ్చేసి, ఆటోమేటిక్గా నీ బంగారం నీకు వస్తుంది. నీకు నీకు ఎనర్జీ క్రియేట్ అయిపోతుంది. ఆ నక్షత్రాలు ఉన్న రోజు నువ్వు కనుక ట్రాన్సాక్షన్ కనుక చేస్తే, అంటే అప్పు తీర్చాలి అని నువ్వు ప్రయత్నం చేస్తే అది వృద్ధి అవుతుంది. రోహిణి నక్షత్రం అంటే ఏంటి, రోహిణం అంటే వృద్ధి చెందుతుంది. అందులోనూ కూడా కొన్ని యోగాలు ఉంటాయి, వృద్ధి యోగము, సౌభాగ్య యోగము, తర్వాత శోభన యోగము, ధృతి యోగము, ఈ యోగాలు ఉంటాయి. ఈ నాలుగు యోగాల్లో కనుక బంగారము తిరిగి తీసుకోవడానికి నువ్వు ప్రయత్నపూర్వకంగా నీ దగ్గర ఎంత ఉన్నా అంత డబ్బును అక్కడ కడుతూ వెళ్ళావనుకో, ఆటోమేటిక్గా నీకు ఎనర్జీ క్రియేట్ అవుతుంది. ఆ రోజు నుంచి నీ వస్తువు నీకు ఆకర్షింపబడుతుంది. అదే ఈ నక్షత్రాల రోజున నువ్వు బంగారం కుదువు పెట్టావనుకో, ఇంక జీవితంలో తిరిగి రావు నీకు. ఏవి? రోహిణి, హస్త, శ్రవణము, పుష్యమి, ఈ నాలుగు నక్షత్రాల రోజున బంగారం నువ్వు కుదువ పెట్టావనుకో, నువ్వు ఎంత తండ్రాడు బంగారం తీసుకోలేవు. ఒకవేళ జోషి గారు చెప్పారు నేను ఛాలెంజ్ చేసి పెడతాను అన్న పెట్టినా, మీరు ఒకవేళ తీసుకున్నా మీరు అది తీసుకునేది కూడా లాస్ ఆఫ్ పేమెంట్ తోటి తీసుకుంటారు. నేను ఛాలెంజ్ చెప్తున్నా బికాస్ నేను అనుభవపూర్వకంగా చూసింది. దీనికి రెమెడీ ఏంటి సార్? మరి రెమెడీ ఏం లేదండి. మనిషి ఉన్న దాంట్లో తృప్తిగా ఉండడము, కష్టపడము, సరి అయినటువంటి అవగాహనతో కూడుకున్నటువంటి వ్యాపారం చేయటం. ఇప్పుడు ఏళ్ళనాటి శని ప్రభావం ఉంటుందండి. ఏళ్ళనాటి శని ప్రభావం ఉన్నప్పుడే ఈ బంగారం కుదువలు జరుగుతాయి. మోస్ట్లీ అదే జరుగుతుంది. నా జీవితంలో ఏళ్ళనాటి శని ఉన్నప్పుడు నేను బంగారం కుదువ పెట్టుకున్న పరిస్థితి ఏర్పడింది నాకు. ఎవరు దానికి పార్ చేయలేరు. ఆ పరిస్థితి అట్లా ఏర్పడుతుంది, బంగారం కుదువబెట్టే పరిస్థితి ఏర్పడుతుంది. సో అది తీసుకునే సందర్భంలో చాలా నష్టాలు ఏర్పడతాయి. అప్పుడు మా నాన్నగారు అన్నారు, నువ్వు ఎవరిని అడిగి బంగారం కుదువ పెట్టినావు అని చెప్పేసి అని కోప్పడ్డారు. అప్పుడు మా నాన్న చాలా కష్టం మీద నేను బంగారం తిరిగి తీసుకోవాల్సి వచ్చింది. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే కనుక, మా నాన్న అప్పుడు నాకు చెప్పారు, బంగారం కుదువ పెట్టడం అంటే నీ యొక్క అదృష్టాన్ని నువ్వు వేరే చేతిలో పెట్టడం అని అర్థం. సింపుల్ థియరీ ఇది. సో కాబట్టి మోస్ట్ ఆఫ్ ద నేను చెప్పేది ఏంటంటే, బంగారం కుదువ పెట్టకండి, బంగారము కుదువ పెట్టొద్దు. ఏలినాటి శని ఉంటే కనుక అస్సలు కుదువ పెట్టద్దు. ఇంకా జీవితంలో రాదు ఏలినాటి శని. ఇప్పుడు ఈ వీడియో నడుస్తున్న 2020లో ఇప్పుడు మనం ఈ వీడియో షూట్ చేస్తున్నాం కాబట్టి, ఇప్పుడు ధనుసు రాశి వారికి, మకర రాశి వారికి, కుంభరాశి వారికి, ఈ మూడు రాష్ట్రాల వారికి ఏలినాటి శని నడుస్తుంది. ఈ మూడు రాష్ట్రాల వారు బంగారం కుదువ పెడితే వాళ్ళ జీవితం అంతే. కానీ ఈ మూడు రాష్ట్రాల వాళ్ళకి ఇప్పుడు 2020లో ఒకవేళ కనుక వాళ్ళు హౌసింగ్ లోన్ తీసుకుంటే కనుక ది కెన్ గెయిన్. ఓకే, హౌసింగ్ లోన్ తీసుకుంటే కనుక, అంటే ఒక అసెట్ బై చేసుకొని అప్పు చేస్తే ఓకే, కానీ అసెట్ పెట్టి డబ్బులు తీసుకుంటే పోతుంది. ఈ మూడు రాష్ట్రాల వారికి ఈ యొక్క ఏర్నాటి శని రోజుల్లో లిక్విడ్ క్యాష్ జేబులో పెట్టుకోవద్దు. వాళ్ళకి ఒకవేళ బ్యాంకులో డబ్బులున్నా ఏదున్నా సరే వాటి యొక్క ఐడి పాస్వర్డ్స్ అన్నీ మర్చిపోవాలి. ఇంకా ఓకే, నెట్ బ్యాంకింగ్ క్యాన్సిల్ చేసుకోవాలి, డెబిట్ కార్డులు క్యాన్సిల్ చేసుకోవాలి. అంత డబ్బులు అవసరం ఉంటే ప్రయత్నపూర్వకంగా బండి మీద పోయో, కారు మీద పోయో, లైన్లో నిల్చొని చెక్ మీద సంతకం పెట్టి క్యాష్ విత్డ్రాల్ చేసుకోవాలి. ఈ లోపల నీకు భగవంతుడికి దండం పెట్టుకోను, లేకపోతే గురువుని దండం పెట్టుకోను, ఏం నేను కరెక్ట్ చేస్తున్నానా లేదా లేదా అని అనుకుంటే కనుక ఏదో ఒక రూపంలో నీకు భగవంతుడు వచ్చి నేను కాపాడుతాడు డబ్బులు బయటకు తీయకుండా. లేకపోతే ఏళ్ళనాటి శని ఉందనుకోండి, మొత్తం నాశనం చేస్తాడు. నాకు నా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్, ఏళ్ళనాటి శని అయినప్పుడు నా దాదాపు 50 లక్షలు కాదు 70 లక్షల రూపాయలు ఆస్తి నష్టపోయాను నేను. 70 లక్షలు ఏళ్ళనాటి శని మొత్తం ఉడగొట్టింది. 70 లక్షలు ఏళ్ళనాటి శని మొత్తం ఉడగొట్టింది. ఎలా సార్? నువ్వు ఎంత వాడివైనా సరే నిన్ను వదిలిపెట్టదు ఏళ్ళనాటి శని. చాలా కష్టం ఆ టైంలో. నీ మైండ్ పనిచేయదు, నీకు చెవులు వినపడవు. ఎవడైనా సరే మంచి చెప్తున్నా నీకు వినపడదు అది.
సో అదృష్టాన్ని ఎక్కడ తాకట్టు పెట్టొద్దు అంటారు. అప్పుడు ఏదో ఒక రూపంలో చెప్తారు. మాకు మా వదిన గారు చెప్పారు, వద్దు నాయన ప్రదీప్ జాగ్రత్తగా ఉండని చెప్పారు మా వదిన. నేను వినలే, మొత్తం అంత లాస్ అయిపోయా. అట్లా ఉంటుంది. అందుకోసమే బంగారం కుదవ పెట్టడము అంటే అదృష్టాన్ని కుదవ పెట్టడం. బంగారం కుదవ పెట్టొద్దు, పెట్టనే పెట్టొద్దు. నేనైతే చెప్పేది అది అప్పే చేయొద్దని చెప్తా. తనకెళ్ళ భరణి గారు మంచి సినిమా ఇండస్ట్రీలో ఉండే మంచి విద్వాంసుడు, ఆయన మహాశివభక్తుడు. ఆయన ఒకసారి స్పీచ్లో కూడా అదే చెప్పాడు, నువ్వు జీవితంలో కారవన్నమైన తిను కానీ అప్పు చేయకు. అప్పు చేస్తే జీవితాంతం నువ్వు బానిసవుతావు, నీకోసం నువ్వు బతకవు. ఆ అప్పు తీర్చడానికి బతికి 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 నీ జీవితాన్ని నువ్వు జీవితంలో ఆ కాస్తంత ఆనందాన్ని కూడా నువ్వు కోల్పోతావు. కాబట్టి అప్పే చేయొద్దు అంటాడు ఆయన. ఒక అనుభవజ్ఞుడు చెప్పిన మాటను మనం వినాలి. అవును, ఇది. థ్యాంక్ యూ అన్నే, థ్యాంక్ యూ సో మచ్.